మిత్రులందరికీ కూడా మీకు ఏ జబ్బున్నా సరే నెల రోజుల పాటు ఈ ఆహార నియమాలు పాటించండి, ఎందుకు తగ్గువ చూద్దాం అని ప్రపోజ్ చేస్తుంది. ఆ నెల రోజుల పాటు పాటించిన వాళ్ళు పర్వాలేదండి అని వస్తే అయితే ఇవి పనిచేస్తాం. దీర్ఘకాలిక జబ్బులు ఇవి కూడా ఒక నెలలో తగ్గవు. నెలలోనే మీరు ఇంత రిలాక్స్ అయ్యారు కదా, ఇంకో 2 నెలలు 3 నెలలో కష్టపడదాం, ఎందుకు తగ్గువ చూద్దాం. చేయండి, ఇల్లు హాస్పిటల్ అవ్వాలి, మన వంటగది మందులు స్టాప్ అవ్వాలి, మన అమ్మే డాక్టర్ అవ్వాలి, మన జబ్బులన్నీ తగ్గిపోవాలి. ఇది మన ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఒక అవకాశం, మీరు ఉపయోగించుకుందాం అంటుంది. దాన్ని చాలామంది చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి, వివిధ దేశాలలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలంతా కూడా పాటిస్తున్నారు. వాళ్ళ వాళ్ళకి తెలిసిన పద్ధతుల్లో వాళ్ళు మాకు ఇలా తగ్గింది పర్వాలేదు, ఎవరైనా మీరు ఇంట్లో చేసుకుంటే బాగవుతారని చెప్పి వాళ్ళ సందేశాన్ని మనకు అనేక సంవత్సరాలుగా 22 ఏళ్లుగా సాగుతున్న ఈ ఆరోగ్య ఉద్యమ కృషిలో వేలాది మంది వాళ్ళ ఇళ్లను హాస్పిటల్స్గా మార్చుకుంటున్న వాళ్ళు మనకు తయారవుతూ ఉంటే ఆరోగ్య ఉద్యమం ముందుకెళ్తుంది అనేటువంటి మంచి ప్రోత్సాహం మనకు దొరుకుతూ ఉంది. మిత్రులారా, ఈరోజు పరిస్థితి ఏమిటంటే, అంటే ఇది 5వ రోజు ఇక్కడ ఈ నెలలో. ఈ 5 రోజుల్లో మనకు వచ్చిన అనుభవం, చాలామంది వస్తూ ఉంటే చివరి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాము. అంటే ఎంతమందో మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు, ఎంతమందో అదేంటి ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వలేదు మాట్లాడటానికి అనలా బాధపడి వెళ్ళిపోతున్నారు. ఎందువల్ల అని అంటే 100 మంది వస్తున్నారు, 100 కంటే ఎక్కువ వస్తున్నారు, 160, 170, 190, 200 అలా వచ్చేస్తున్నారు. దాంతో సాధ్యం కావట్లేదు. అందుకే ఏం చేస్తామంటే ఈ ప్రారంభ మీటింగ్ని డైట్ షీట్ చెప్పడం, పర్సనల్ కాన్సర్స్ ఇవ్వడం, ఇదంతా ప్రొఫెషన్ని క్యాన్సిల్ చేసేసి అదేదో సాధించి వచ్చిన మిత్రులు ఉంటే వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుకునే పనులకు వెళ్ళాం. అంటే ఎంత కుదిరితే అంతమందితో మాట్లాడుకోగలిగే ఛాన్స్ ఉంటుంది కదా, అప్పటికీ 10 మంది వెళ్ళిపోతారా, అయ్యో వాళ్ళకి టైం ఇవ్వలేకపోవడం అనేది మన దురదృష్టం. కానీ త్వరగా ప్రారంభించుకోవడం ద్వారా ఇంకొద్ది మందికి అవకాశం ఇచ్చుకోగలుగుతాం మాట్లాడుకోవడానికి. ఈ దృష్టిలో ఉంచుకోవాలని కోరుతూ మిత్రుల మీలో ఈరోజు మాత్రమే వచ్చిన వాళ్ళు ఎవరున్నారో చేయండి. ఇప్పటికే ఈ విధానాన్ని పాటిస్తూ కొంతకాలం గడిచి ఈరోజు వచ్చిన లేదు, ఇప్పటికే 1-2 సార్లు వచ్చి పాటించి పర్వాలేదండి నేను సాధించుకొని వచ్చానని అనిపించి సాటిస్ఫాక్షన్తో వచ్చిన, అలా ఈ విధానం ఆల్రెడీ పరిచయం ఉన్నాడు ఎందులో చేతులెత్తండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఓకే ఓకే చాలా ఉంది. అయితే ఒక పని చేద్దాం, ఇక నేను మాట్లాడడం ఆపేస్తున్నాను. నేను మిమ్మల్ని ఏం కోరుతున్నాను అంటే, ఎవరెవరైతే మేము పాటించాము మాకు పర్వాలేదు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే, ఇవాళ మాత్రమే వచ్చిన వీళ్ళకి మేము అక్కడ ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం లేకుండా మేము ఇది చేసామండి మాకు పర్వాలేదు మీరు కూడా చేసుకుంటాం నాకు ధైర్యం చెప్పండి, ధైర్యం చెప్పండి, అడ్మిట్గేట్ చేసుకుంటారు కదా ఓకేనా. ఇక్కడ కలిస్తే అద్భుతమైన మందులు దాచేస్తారు. ఏం మందులు దాస్తారు? అలవేరా చూస్తే ఆగమని అనుకోండి, అవకాశం లేదని అంటే టానిక్ కొనుక్కున్నట్టు మేము, గోధుమ గడ్డి పెంచుకొని చూస్తానని అంటాం, అవకాశం లేదంటే కొన్ని పౌడర్ తీసుకొని ఉన్నాం ప్రస్తుతం వాడుకొని నెమ్మదిగా గోధుమ గడ్డి పని పెంచుకోండి అని చెప్తాం మేము. పుదీనా కొత్తిమీర తెచ్చుకొని జ్యూస్ చేసుకుని తాగండి అని చెప్తాం. మునగాకు కరివేపాకు తెచ్చి జ్యూస్ చేసుకుని తాగండి అని చెప్తాం. అలాగే కొండపిండాలు తెచ్చి జ్యూస్ చేసుకుని తాగండి, కిడ్నీ రాళ్ళు లేకుండా పోతాయండి అని చెప్తాం. అలాగే తెల్లగలిజీరాలు తెచ్చుకుని తాగంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే ఏది క్రియాటిన్ పెరుగుతుందని బాధపడుతున్నాం కదా, అలాంటి సమస్యలు తగ్గుతాయండి అని చెప్తాం. అలాగే మీరు క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ తాగండి, హిమోగ్లోబిన్ లోపాలు ఏమన్నా ఉంటే కవర్ అవుతాయని చెప్తాం. ఇదే కదా. కాబట్టి ఎవరు ఏం సాధించారో మీరు మాట్లాడారనుకోండి, అసాధ్యం. నేను మాట్లాడేది ఊరికే తెలిసిందని అనిపించింది మాట్లాడారు. మీకేంటంటే ప్రాక్టీస్ చేసి సాధించుకొని వస్తే అది సత్యం. ప్రకృతి మనకు ప్రసాదించిన వరం.